దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. దేవుడు ఈ వాగ్దానం మనందరి వినికిడిలో నెరవేరును గాక. నిశ్చయంగా ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అన్నారు అంటే, భక్తుడైన దావీదు ఒక భాగ్యవంతుడైన నాబాలు దగ్గరికి మనుషుల్ని పంపించి ఆ మనుషునికి ఈ మాట పలకమని చెప్పాడండి. ప్రే దేవుని బిడ్డలారా, మనం ఏది పొందాలి అని మనం కోరుకుంటామో అది మన తోటి వారికి, ఎవరి దగ్గరికైతే మనం వెళతామో వారితో మనం ఈ మాట అనాలి. ఎప్పుడైనా మన నోటితో ఏదంటామో అదే మన జీవితంలో జరిగింది. మన ప్రత్యర్థి మనకి శత్రువు కానివ్వండి, మనకు మిత్రువు కానివ్వండి, మనం ఎప్పుడు మనసారా దీవిస్తే అది మనకు దీవెనగా మారిద్ది. దావీదు పాలసీ అది. అందుకే దావీదు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, మేలు చేసే వ్యక్తి కావచ్చు, నాబాలు తనకు సహాయం చేయని వ్యక్తి కావచ్చు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి మనుషులను పంపించినప్పుడు ఆ మనుషులతో ఈ మాట అనమంటున్నాడు. ఏమని? నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం కూడా ఈ పని చేద్దామా? మనం కూడా ఏదైతే మనకి కలగాలి జరగాలి అనుకుంటామో అది మనం ఎవరి దగ్గరికైతే వెళతామో, ఎవరినైతే మనం కలుసుకోబోతున్నామో వారితో ఆ మాట చెప్తాం. ఆ మాట వారితో చెబుతూ ఉండగానే మన దేవుడు మన మాటను మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇది మొదటి మాట. రెండవది, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మనకు తెలుసు. అందులో మొదటి అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ అపవాది అంటున్నాడు, నువ్వు యోబును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసావుగా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో గొప్పగా విస్తరించిపోయిందిగా అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను అతన్ని అలా కాపాడటానికి గల కారణమేంటో చెప్పనా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనం విసర్జించిన వాడు. భూలోకంలోనే అలాంటి భక్తుడు లేడు. నిజంగా ఈ రోజున ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఒక వ్యక్తిని, మనం ఆ మాట మనం అనుకున్నది మన పట్ల నెరవేరుద్ది అని చెప్పాను. రెండవది, మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. మనం ఎప్పుడు ఏది నోటితో మాట్లాడుతున్నామో అదే మన జీవితమై ఉండాలి. మాయ అనేది ఉండకూడదు, మోసం అనేది ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి. అందరి పట్ల ఎప్పుడూ న్యాయంగానే నడుచుకోవాలి. అంతమాత్రమే కాదు, దేవునికి భయపడుతూ భక్తి చేసేవారిగా ఉండాలి. అంతమాత్రమే కాదు, చెడు అనే దాన్ని విసర్జించి చెడుకు దూరంగా ఉండాలి. ఈ నాలుగు పనులు చేస్తూ ఉంటే, యెహోవా మన చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. మన ఇంటి వారందరి చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. మనకు కలిగిన సమస్తం చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. మనకెప్పుడు క్షేమమే కలుగుతుంది. మనకి కానీ మన ఇంటి వారందరికి కానీ మనకు కలిగిన సమస్తానికి ఎప్పుడు క్షేమమే కలుగుతుంది. ఎప్పుడంటే ఆయన మన చుట్టూ కంచె వేసినప్పుడు. దేవుడు కంచె వేయాలంటే యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవునికి భయపడుతూ భక్తి చేయాలి, చెడుతనం అనే దాన్ని మనం విసర్జించాలి. ఈ నాలుగు పనులు మనం ఎందుకు చేయకూడదు? అలా చేస్తూ మనం కూడా ఈ వాగ్దానం సొంతం చేసుకుందాం. నిశ్చయంగా వింటున్న మనందరి వెనుకెళ్ళి వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెదికిడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వీరికిని, వీరి ఇంటి వారందరికీ, వీరికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసి క్షేమంగా ఎప్పుడు ఉండునట్లు దయచేసి మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.